హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. బ్యాక్ టు పల్లవి క్రియేషన్స్ అండి. ఈరోజు నేను సోఫా కవర్స్ ఉంటాయి కదండి, విడిగా ఆ సోఫా కవర్స్ని ఎక్స్ట్రా క్లాత్ వేసి వాషబుల్ త్రూ లాగా మనము కవర్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూస్తాను. చాలా సింపుల్, దాని మెజర్మెంట్స్ అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా క్లాత్ కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి సోఫా కవర్స్ అనేది అమ్ముతారు కదా. ఈ విధంగా ఇది ఇలా ఉంటే ఊకే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారే, ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో దీనికి మనం ఈ ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ వేసుకొని కిందంగా కూడా కొంచెం క్లాత్ వేసుకొని ఇట్లా ఇక్కడ నుంచి జాయిన్ చేసుకొని క్లాత్ వేసుకొని అక్కడ నాట్ లాగా పెట్టి టై అప్ చేసుకునేటట్టు అనేది ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే ఇది తీసేస్తున్నా నేను. మెజర్మెంట్స్ అనేది చూద్దాం. చూడండి, ఈ విధంగా మా బాబు ఇందులో వాటర్ పోసి స్కెచెస్ పెట్టి అంతా ఖరాబ్ చేశాడండి, అందుకనే ఈ కవర్ కుట్టాల్సి వస్తుంది. సో మనము మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకుంటామంటే, సింపుల్ మెజర్మెంట్స్ అంటే పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. చూడండి ఒకసారి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు ఎంతైతే ఉందో చూసుకుందాము. ఇక్కడి నుంచి ఆల్లెత్ వరకు థర్టీ వన్ వచ్చిందండి. సో 31 లెంత్. ఓకే ఫ్రెండ్స్, మనకి సోఫా ఈ కవర్ అనేది మనకి ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంతే ఉంది. కాకపోతే సైడ్కు హైట్, సోఫా హైట్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. లెంత్ కూడా మనం ఇక్కడ నుంచి ఇంకో సైడ్ కూడా మనం అనేది క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఈ క్లాత్ మీద ఈ క్లాత్ అనేది పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇక్కడ మనం కట్టింగ్ అనేది చేసేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నాక మనము ఇక్కడ కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కట్ చేసుకుందాం. చాలా సింపుల్గా అండి, దీనికి పెద్ద మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్, ఇది అనేది ఎలా వస్తుందన్నమాట అంటే, మనకి ఈ పైనదేమో ఒకటి ఈ దానికి ఒకటి పైనకి ఇలా, ఒకటి పైనకి ఒకటి కిందికి. సో వెనకాల ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇంకో హాఫ్ ఇక్కడ కవర్ అయిపోతుంది ఇలా. ఓకే చూడండి, ఇలా వస్తుంది మనకి. ఇక్కడ మనం ఇలా స్టిచ్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇక్కడ నాట్స్ కానీ జిప్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాట్స్ పెట్టేస్తాను. సో ఇక్కడ వచ్చే గ్యాప్లో మనము దీన్ని ఇంకో క్లాత్ ఇక్కడ ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే మెజర్మెంట్స్ ఉందో చూసుకొని ఆ కుషన్కి ఎంత హైట్ ఉందనేది చూసుకొని ఇక్కడ జాయింట్ చేసేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను స్టిచ్ చేసి వస్తాను. ఓకే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, చూడండి మనము క్లాత్కి ఇక్కడ సైడ్ వన్ సైడ్ ఇట్లా చూడండి, ఇట్లా ఇంకో సైడ్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం కుషన్ని ఎట్లా పెట్టి మనం మెజర్మెంట్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను కుషన్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నాను. మీకు ఈజీగా అర్థం అవడానికి ఇట్లా సెట్ చేస్తున్నానండి, లేకుంటే నేను నార్మల్గానే సైజ్ తీసుకొని చేస్తాను. సో ఇలా పెడితే మనకి ఇది ఇట్లా వస్తుంది చూడండి. ఓకే సో ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఇక్కడనేమో మనం ఇలా నాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ ఎంతైతే ఉందో మనం మెజర్ చేసుకొని ఇక్కడ క్లాత్ అనేది ఇట్లా తీసుకొని కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కుషన్ టైప్లో వస్తుంది అన్నమాట. సో ఇది 3 ఇంచెస్ ఉందండి హైట్. 3 ఇంచెస్ క్లాత్ రిబ్బన్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి ఎంత పొడవైతే ఉందో చూడండి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు మెజర్మెంట్ చేసుకొని మనము క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ యూ షేప్లో ఇలా డ్రా చేసుకుంటే మనకి ఇది ఇక్కడ కుషన్ టైప్లో ఫిక్స్ అవ్వకపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లాత్ అనేది కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మెజర్మెంట్స్ కాకుండా సింపుల్గా రఫ్లా మనం స్టిచ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ పెట్టుకోండి ఇట్లా చూడండి, ఇలా ఇలా పెట్టేసుకోండి. ఓకే అయిపోయింది, ఇంతవరకు పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా 2 సైడ్స్ తీసుకోవాలి, 2 చూడండి ఇట్లా వస్తుంది మనకి రఫ్లీగా. అలా రఫ్లీగా మెజర్మెంట్ కూడా ఏం అవసరం లేదు మనకి అన్నప్పుడు, అదే స్టిచ్చింగ్కి కొంచెం క్లాత్ వదిలిపెట్టుకొని మనం రఫ్లీగా ఇట్లా మెజర్ చేసేసుకోండి అంతే. ఈ హైట్ కూడా కొంచెం స్టిచ్చింగ్కి వదిలిపెట్టేసి కొంచెం కట్ చేసేసుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ అనేది ఇక్కడ ఇక్కడ దీన్ని ఈ రిబ్బన్ అనేది ఎలాగ స్టిచ్ చేసుకోవాలి అనేది ఐడియా రాకపోతే ఏం లేదండి. సో మనకి ఇది ఇక్కడ నుంచి ఉంది కదా, ఇది మనకి బయటికి కనిపించేది, సారీ ఇది కాదు, ఇది ఇది అనేది మనకి బయటికి కనిపించేది. సో మనం ఇట్లా ఫోల్డ్ చేసినా మనకి ఇది ఇలా రావాలి. సో ఇట్లా చూడండి, నాకు ఇది ఫ్రంట్ పార్ట్లో సీట్ ఫోల్డ్ చేసినా నాకు ఇది ఇట్లా ఇలా కనిపించాలి డిజైన్. సో ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి ఫస్ట్, ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఇక్కడ ఉంది కదా మనకి ఇది డిజైన్ అనేది లోపలికి రావాలి. సో ఇక్కడ నుంచి మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ డిజైన్ నుంచి ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ క్లాత్ ఎంతవరకు అయితే వస్తుందో ఈ సీట్ హైట్ అనేది, ఆ సీట్ హైట్ అనేది ఇక్కడ స్టిచ్ చేసేసుకొని మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి జాయింట్ చేసేస్తే మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టిచ్ చేశాక నేను మళ్ళీ కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మా ఒక్క సైడ్ కుట్టానండి, చూపిస్తాను చూడండి. ఎక్కిస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇది
సారీ ఇక్కడ సైడ్ కాదు చూడండి. ఈ విధంగా వస్తుంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో మనము ఇక్కడ నుంచి ఇంకోటి ఎక్కడ ఎట్లా జాయిన్ చేసుకోవాలనేది, ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే, ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే రివర్స్లో వస్తుంది కదా. సో నెక్స్ట్ మనము ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, చూడండి ఇలా పెట్టుకొని దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇలా, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఇది కవర్ లాగా అనేది అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా నాట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం స్టిచ్ చేసాక మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి నేను ఎక్కించి పెట్టాను చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి, ఇట్లా వస్తుంది. కింద నేను నాట్స్ పెట్టేసుకొని అంటే మనకి వాష్ చేసేటప్పుడు నాట్స్ ఇప్పేస్తే సెట్ అయిపోతుంది. ఇది సోఫా కవర్ కాబట్టి మనకి ఇది చిన్నగా వచ్చింది కాబట్టి, అంటే సోఫా కవర్ కుషన్ కవర్ లాగా మొత్తం రాదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది కుషన్ కవర్ మామూలుగా మీదే వేసుకునేదండి, దీన్ని నేను కుషన్ కవర్ లాగా స్టిచ్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, అక్కడ దగ్గర కవర్ అనేది ఇది క్లాత్ అనేది వేసి కవర్ చేశాను. సో చూడండి, చూడడానికి ఇలా వస్తుంది. బాబు ఇప్పుడే పడుకొని వేసాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా దీనికి కవర్స్ కుషన్ అన్నీ సెట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడసారా ఈ విధంగా మనకి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము దీని మీద ఎంత పిల్లలు ఎంత ఎగిరి కింద పైన దొరికినా మనకి ఇది అనేది జరగదు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సింపుల్గా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి కుషన్ కవర్ అనేది ఎలా స్టిచ్ చేసుకున్నామో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.